అఖిల్, నిఖిల్, ఈ నిజం మీకు చెప్పలేదని నా మీద మీకు కోపంగా ఉండొచ్చు. ఆ పరిస్థితిలో అది మాకు కరెక్ట్ అనిపించింది, చేశాం. ఇందులో ఎవర్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు అఖిల్. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదండి? నేను హర్నాథ్ మావయ్య ఇద్దరం ఎవరికి చెప్పకూడదని దేవుడి మీద ప్రమాణం చేసుకున్నాం సుశీల. ఈ విషయం ముందే చెప్పుంటే ఆ సత్య దారికొచ్చేదండి. ఈ రోజు కూడా సత్య దారికొస్తుందని చెప్పలేదు సుశీల. సత్యని పిల్లలు అసహించుకోవడం చూసి ఈ నిజం చెప్పాలనిపించింది. ఎవరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, అడ్డదారుల్లో సంపాదించినా, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసమని ఆత్మవంచన చేసుకుంటారు. కుటుంబం కోసం ఏం చేసినా తప్పు కాదని సమర్థించుకుంటారు. కాని ఆ కుటుంబమే లేదంటే ఆ పిల్లలే అర్థం చేసుకున్నప్పుడు కనువిప్పు కలుగుతుంది. నాన్న, సత్య రియలైజ్ అవుతుందని అనుకోకండి. తనకి పగ తప్ప ఏదీ ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా తను అదే ఆలోచిస్తే మనం పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం అఖిల్. అంతా తనకే వదిలేద్దాం. లేదండి, సత్యలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఆదిత్య లేకుండా తను బ్రతకలేదు. సత్య మారితే ఏమవుతుందమ్మా? కావేరికి ఉరిశిక్ష తప్పుతుందా? మారుతుందని నాకైతే నమ్మకం లేదన్నయ్య. కాని తను నిజంగా మారితే ఉదిన్ని ఉరిశిక్ష నుంచి కాపాడుకోవచ్చు. తను మళ్లీ రియలైజ్ అయ్యానని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. రివిజన్ పిటిషన్ వేసి కేసుని మళ్లీ విచారించొచ్చన్నయ్య. ఏమైనా వారం రోజులే సమయం ఉంది. ఈలోపు మనం రాష్ట్రపతికి ఉరిశిక్షను ఆపమని అప్పీల్ చేసుకోవాలి. అఖిల్, సత్య మారుతున్న ఎదురు చూడకుండా కావేరిని కాపాడుకునే మార్గం ఆలోచించాలి. అలాగే నాన్న. అఖిల్, మీరు ఎలాగోలా రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోండి. మనందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. కావేరి న్యాయవాద వృత్తిలో ఎంతోమందికి ఫీజు లేకుండా వాదించింది. ఆ కేసులు సేకరించండి. కావేరి వల్ల న్యాయం పొందిన వ్యక్తుల వివరాలు తీసుకోండి. అన్నీ ఫైల్ చేసి రాష్ట్రపతికి చూపిద్దాం అఖిల్. కావేరిని కాపాడుకునే ఏ ఒక్క అవకాశాన్ని మనం వదులుకోకూడదు అఖిల్. అంతేకాదు, భవిష్యత్తులో నీకు పిల్లలు కూడా పుట్టరని డాక్టర్స్ క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే నీ గర్భ సంచి తీసేశారు కాబట్టి. ఈ ఆదిత్య నీ కొడుకు కాదు సత్య. ఆదిత్య కావేరి కొడుకు.
సత్యదేవి గారు ఏడుస్తున్నారా? హెచ్ఆర్ గ్రూప్ ఇండస్ట్రీస్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా, ఇంకెందుకు ఏడవడం? కళ్ళు తుడుచుకో. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, డబ్బు ఇవి మాత్రమే ఉంటే చాలనుకున్నావు కదా, వీటితోనే కన్నీళ్లు తుడుచుకో, ప్రశాంతంగా ఉంటావు. కోర్టుకు వెళ్లే ముందు చెప్పాను వదిని కాపాడు సత్య అని, వినలేదు. కావేరి వదినే స్వయంగా ఆస్తిని తీసుకో సత్య అని రాసిచ్చింది, కాపాడమని అడిగింది, అయినా సరే చీటింగ్ చేశావు. వదినికి ఉరిశిక్ష పడి ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు చెప్పిందే వినాలి, నువ్వు చెప్పిందే జరగాలి, లేకపోతే కాక్షగాడతావు. తోటికోడలన్న గౌరవం లేదు, ఆ తోటికోడలు ఒక తల్లి అనే మమకారం లేదు. కుటుంబం అంటే ఒకరికొకరు సఖ్యతగా ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి, అవసరమైతే ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకోవాలి. అవేవి నీకు లేవు. ఎంతసేపు పగ 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 అంటూ నిన్ను నువ్వు కాల్చుకున్నావు. ఓకే, నీకు పగే ముఖ్యమైతే నీకు మొగుడెందుకు, పిల్లలెందుకు, ఫ్యామిలీ ఎందుకు? ఒక్కదానివే అనుభవించు. అదే సంతోషం అనుకుంటే ఒంటరిగా ఈ ఇంట్లోనే ఉండు, మేమే వెళ్ళిపోతాం. కానీ మేము వెళ్లే ముందు ఆ తాళిని తీసేసి నాకిచ్చేయి సత్య. ఎందుకు అని అడక్కు. పెళ్లి అనే గొప్ప సాంప్రదాయాన్ని, కుటుంబం అనే గొప్ప సంస్కృతిని గౌరవించలేని నీకు ఆ తాళి నీ మెళ్ళో ఉండడం వేస్ట్ అనిపించింది, అందుకే అడుగుతున్నాను. ఇంకొక విషయం, ఆదిత్య మీద ఆశలు అస్సలు పెట్టుకోకు. ఎందుకు పెట్టుకోకూడదు? వాడు నా కొడుకు. నువ్వు 9 నెలలు మోసావా? నొప్పి భరించి వాడికి జన్మనిచ్చావా? జస్ట్ వాణ్ణి పెంచావు. పెంచగానే తల్లైపోవు కదా సత్య. నువ్వు 9 నెలలు మోసింది హరిణిని, నీ రక్త మాంసాలిచ్చి జన్మనిచ్చింది హరిణికి. సో హరిణియే నీ కూతురు సత్య. ఇప్పుడు హరిణి దగ్గరికి వెళ్ళి, అమ్మా హరిణి నేను మీ అమ్మని అని చెప్పు. నీ దగ్గరికి వస్తుందా? నిన్ను అమ్మ అని పిలుస్తుందా? అసలు నిన్ను చూస్తేనే భయపడుతుంది. నువ్వు తల్లిలా కాదు, రాక్షసిలా కనిపిస్తున్నావు. ఎందుకంటే హరిణి అమ్మకి నువ్వు ఉరిశిక్ష వేయించావు కదా. సో హరిణి నిన్ను అమ్మ అని పిలవడానికి ఇష్టపడదు. ఇక ఆదిత్యకి తన కన్న తల్లి కావేరి వదినని తెలిసిపోయింది. మరిప్పుడు పెంచిన తల్లివి నిన్న అమ్మ అని పిలుస్తాడా, వదిన్న అమ్మ అని పిలుస్తాడా? సత్య, నీ పగ కోసం కావేరి వదినకి ఉరిశిక్ష వేయించాం, అయినా మేమెవరో నిన్నేమీ అనలేదు. నిన్ను చంపాలన్నంత కోపం ఉన్నా అందరూ నా కోపాన్ని చంపేశారు. ఇంతమందిని బాధ పెట్టిన నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు సత్య? ఉండలేవు. అటు వదినికి ఉరిశిక్ష పడింది, తను షాక్లో ఉంది, మేము షాక్లో ఉన్నాం. ఇక ఏ దేవుడొచ్చి మమ్మల్ని ఓదారుస్తాడు చెప్పు. ఇన్నాళ్ళు మేమంతా పడుతున్న బాధకి, మా కన్నీళ్లకి కారణం నువ్వు. బట్ నీ కన్నీళ్లకి కారణం మాత్రం మేము కాదు సత్య. నీ పగ ప్రతీకారాలు పక్కన పెట్టుంటే ఈరోజు
ఉదినుతో పాటు మనందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఒంటితనం, మూర్ఖత్వం మనుషుల్ని బంధాల్ని వెడతీస్తాయి, బాధ పెడతాయి. కానీ ప్రేమ బంధాన్ని కలుపుతుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఇదంతా నువ్వు ఏడవాలని చెప్పడం లేదు, నిన్ను ఎత్తి పడవాలని మాట్లాడడం లేదు. పరిస్థితులు చేజారిపోతే మనుషులు ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఏడిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే మనందరం రోజంతా ఏడ్చేవాళ్ళం. ఏమైనా సంతోషం, దుఃఖం మన చేతుల్లోనే ఉంటాయని నిన్ను చూశాకే నాకు అర్థమైంది సత్య. ఆదిత్య, నేను తినిపిస్తాను నాన్నా. ఏంట్రా కొత్తగా నన్ను అలా చూస్తున్నావు? నేను మీ అమ్మనరా? ఒక అమ్మ నేనే మీ అమ్మని అని పిల్లలతో చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి పట్టింది అంటే అసలు ఆ మహాతల్లి అమ్మే కాదు. చెప్పిని, పిల్లల మనసు కలుషితం చేయకండి. అసలు ఇంట్లో పెద్ద కాలుష్యం నువ్వే సత్య. తిన్ని, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో రాకండి. అత్తయ్య, ఆ గిన్నెలు ఇవ్వండి. ఆదిత్యకి నేను తినిపిస్తాను, ఇవ్వండి. నానమ్మా, ఆ గిన్నె ఆవిడకి ఇవ్వకండి. నన్ను నన్ను ఆవిడ అంటున్నావు ఆదిత్య? ఎన్ని రోజులు నీకు గోరుముద్దలు తినిపించింది ఎవరు?
నేం కదా. నా చేతు తినవనుపు. నువ్వు గిన్నెలో విషం కలుపుతావని భయం. అవునానమ్మా, ఆ రోజు పాలల్లో విషం కలిపింది ఈవిడే. విషం కలపడం నేను చూసాను. దుర్మార్గురాలా, అంటే నన్ను చంపాలనుకుని పాలల్లో విషం కలిపావా? అందుకేనా ఆదిత్య కూడా నేను చూసి భయపడుతున్నాడు? అవును, నువ్వు తల్లివి కాదు. అమ్మని ఇక్కడ పెట్టుకొని అమ్మ అంటూ నీళ్ళనువే మాట్లాడుకుంటున్నావు ఆదిత్య. మా అమ్మ కావేరి. ఆదిత్య, ఆ ఫోటో ఇవ్వు. ఇది మా అమ్మ ఫోటో, నేను ఇవ్వను. రే, నాకు ఎవరి పేరైతే వినపడకూడదో వాళ్ళ పేరు పలకొద్దు. నాకిష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడద్దు. నాకిష్టం లేని పనులు చెయ్యొద్దు.
నేను నిన్ను అమ్మాని పిలుస్తాను. సరే చెప్పు ఏం చేయాలి. నువ్వు మా అమ్మని జైలు నుంచి బయటకు తీసుకురావాలి. నేను చెప్పింది అబద్ధం. మా అమ్మ అమ్మాయికు రాలని నువ్వు జడ్జికి మళ్ళీ చెప్పాలి. అలా చేస్తే నేను కూడా నిన్ను అమ్మాని పిలుస్తా. మేము చెప్పినట్టు చేస్తావా లేదా?